వార్త వాస్తవమా కాదా అనేటటువంటిది ఆలోచించుకోవాల్సిన రోజులు వచ్చినాయి. ఇప్పుడు జాతీయ రహదారులు రై ఒక వార్త రాశారు, చాలా బాగుంది. ఇది ఈనాడులో రాసుకొచ్చినటువంటి వార్త. ఏంటయ్యా అంటే, చిన్న సమస్యలు పరిష్కరించక వదిలేసిన గత పాలకులు 30 ప్రాజెక్టులు జాప్యం, వాటిని పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ, 4 అధికారులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు. రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం 105 జాతీయ రహదారుల నిర్మాణాలు ఉన్నాయి. ఇందులో మోర్తు పరిధిలోని 57, NHAIకి చెందినవి 48. పనులు జరుగుతున్న రహదారుల పొడవు 2594 కిలోమీటర్లు, వాటి విలువ 58817 కోట్లు. ఇందులో వీళ్ళు దాచేసినటువంటి అంశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రోడ్ల కోసం 58817 కోట్లు ఖర్చు పెడుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 105 రోడ్లు కేంద్ర ప్రభుత్వం కడుతోంది. దాంట్లో చంద్రబాబు గారు ఆ సమస్యలు పరిష్కరించమనంటే జగన్ ఉన్నప్పుడు పరిష్కరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు గారి టైంలో ఉన్నటువంటిదే కదా బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, లేకపోతే మచిలీపట్నం హైవే, లేకపోతే కనుక మన కనకదుర్గ ఫ్లైఓవర్ ఆగిపోతే జగన్ వచ్చాక చేసింది. కాబట్టి నేషనల్ హైవే అనేది ఖచ్చితంగా పూర్తవుతుంది. రాష్ట్రానికి వచ్చిన ఒక గిఫ్ట్ని కూడా రాసేటప్పుడు ఇక్కడ చాలా తెలివిగా, ఇది మోడీ సర్కార్ ఈ రాష్ట్రానికి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పం మనం. అదేమంటే వెంటనే ఒక బూత్ వచ్చేస్తుంది, ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు అన్నటువంటిది. ఎవడబ్బా సొమ్ము మన నాయకులు కూడా ఇవ్వరు కదా, ప్రభుత్వపు సొమ్మే. కాకపోతే మన రాష్ట్రానికి అంత కేటాయించారు అన్నటువంటి వార్తే ఇక్కడ మిస్ అవుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నటువంటి చంద్రబాబు గారి నిర్ణయము హర్షణీయం. దానికోసం అధికారుల్ని ఒకళ్ళని పెట్టి ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం కూడా చాలా ప్రయోజనకరం. గతంలో అప్పుడు వచ్చినటువంటి ఇబ్బంది ఏదైతే కనకదుర్గ ఫ్లైఓవరు, లేకపోతే కనుక బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఆగిపోవడానికి కారణమైనటువంటి తరహా ప్రాబ్లమ్స్ ఈ దఫా రానివ్వకుండా చూసుకోవాలన్నటువంటి నిర్ణయం హర్షణీయం.